हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मै चैनल बाबी नागमल्ली मन वीडियो मुनगाकु तो वेरुशनग पप्पु पच्चडी दानिकि साइड डिश एंडु चापनी एला तैयार चेसुकोवालो चूसेदाम वच्चेसेयंडी। मुंदुगा मुनगाकुनि इला नीटुगा क्लीन चेसी वाटर अंता फिल्टर अये विधंगा मनं पक्कन पेट्टुकोवाली। तर्वात वेरुशनग पप्पुनि బాగా ఫ్రై చేసుకోవాలండి। మనం చట్నీకి ఏ విధంగా అయితే వేరుశనగ పప్పు ఫ్రై చేసుకుంటామో అదే విధంగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇది చల్లార్చి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి। ఇలా ముందుగానే చేసుకున్నట్లయితే మనం చట్నీ చాలా ఈజీగా త్వరగా కూడా మునగాకు పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చు। సో ఇప్పుడు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు కొద్దిగా చింతపండు నానబెట్టుకుందాం। ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి। ముందుగా pan లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము మునగాకైతే వేసేద్దాం। ఇది చాలా సింపుల్ గా అయిపోతుందండి పచ్చడి కూడా। మునగాకుని మనము చాలా రకాలుగా కూడా తీసుకోవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది। మునగాకు తాలింపు గానివ్వండి, పప్పులో వేసుకున్నా బాగుంటుంది, ఇలా పచ్చడి రూపంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది। సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి పచ్చడి। ఇప్పుడు ఆకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారా ఇలా బాగా ఆకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఏదైతే తీసుకున్నామో పప్పులు అవన్నీ కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకుందాము। మామూలుగా మనము మునగాకు ఫ్రై లో కూడా పప్పులు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఇందులో నానబెట్టినటువంటి చింతపండు వేసుకుందాము। చింతపండు నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళు కూడా అలాగే ఉంచండి, చివరగా అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు కల్లుప్పు అయితే యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాము। ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి। మిక్సీకి వేసుకుంటే కొంచెం బరగ్గా మనం వేసుకోవాలి, ఏదైతే మనం చింతపండు నీళ్ళు నానబెట్టామో అది వేసి ఒకసారి మిక్సీకి పట్టినట్లయితే ఇలా వస్తుంది। ఇది డైరెక్ట్గా కూడా మనం రైస్లో కలుపుకోవచ్చు, లేదా పోపు పెట్టుకోవాలనుకుంటే ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు। మనం అన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి పోపు కూడా అవసరం లేదు। సో ఇంతేనండి, ఇప్పుడు ఎండు చేపలు ఫ్రై కూడా చూసేద్దాం। ఎండు చేపలు క్లీన్ చేసిన తర్వాత పసుపు కారం యాడ్ చేసుకుందామండి। సాల్ట్ అయితే వేయకూడదు, ఆల్రెడీ ఎండు చేపల్లో సాల్ట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి। సో సింపుల్గా ఇది కూడా ఫ్రై చేసుకోవాలి। ఇలా పసుపు కారం కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచినట్లయితే కారం పసుపు బాగా పట్టుతుంది। ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఇవి ముక్కలు అనేటివి ఎండు చేప ముక్కలు ఇలా ఫ్రై చేసుకుందాము। పచ్చళ్ళకి ఎండు చేప ముక్కలు చాలా బాగుంటాయండి। సో పప్పుచారుకు కానీ అదేవిధంగా ఏ పచ్చడికైనా కూడా కారంగా ఉండే పచ్చళ్ళు ఏవైనా కూడా ఎండు చేపల కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। సో ఎండు మామూలుగా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్ బాగా తెలిసే ఉంటుంది। సో మీరు కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి ఎండు చేపలు। ఈ చేపల్ని బాగా ఒకసారి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇలా అవుతాయండి। సో మనము రైస్లో ఈ ఎండు చేపలు అదేవిధంగా మునగాకు వేరుశనగ పప్పు పచ్చడి కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇంతేనండి ఈ వీడియో, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్। నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు